అందరికి నమస్కారం. నా పేరు మోరు విజయరామరాజు, బిఏ బిఈడి. ప్రధానంగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న మాలాంటి వారి కోసం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ పదం పలుకుతుంటే నర నరాన జివ్వు మన లాగుస్తూ ఉంది. ఒక్కటే చంద్రబాబు గారు ఆ రోజు హామీ ఇచ్చారు, మెగా డిఎస్సి విడుదల చేస్తాను, నిరుద్యోగ న్యాయం చేస్తానని చెప్పి. ఆ హామీని తన మొట్టమొదటి సంతకంగా డిఎస్సిలోని 17,000 పోస్టులను విడుదల చేయడం రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడంలో ఎంతవరకు అసేతి లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్లో మొట్టమొదటి బాధితులు ఎవరైనా ఉన్నారంటే మా డిఎస్సి అభ్యర్థులు. రేతుల పగల ఇన్స్టిట్యూట్లోకి పోయి చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మా అవకాశాన్ని బలహీనతగా భావించి మమ్మల్ని వాడుకుని వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి, ఈరోజైనా నువ్వు అక్కడ తెలుసుకోవాలి, ప్రజలు అధికారం ఇచ్చారు కదని అడ్డగోలుగా పరిపాలిస్తే ఆ యొక్క రిప్లై ఏ విధంగా ఉంటుందని మొన్న జూన్4న విడుదలైన ఫలితాలే దాని నిదర్శనంగా నిలుస్తూ ఉంది. డిఎస్సిని చంద్రబాబు గారు విడుదల చేయడంలో ప్రత్యేక కృషి అనేది మా యొక్క టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు కానీ అలాగే తెలుగు యువత నాయకులకు కూడా ప్రత్యేకంగా ఉంది. వారికి మా నిరుద్యోగ యువత తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం. చంద్రబాబు గారు ఈ విధంగానే గొప్ప పరిపాలనా దక్షుడు మరోసారి చూపించుకోవడానికి ప్రజలు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని చంద్రబాబు గారు 100కి 100 రూపాయలు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి, అలాగే భవిష్యత్తులో నిరుద్యోగుల కోసం ఒక ప్రత్యేకమైన ఈ దీనికి సంబంధించి ఒక ఉపకార వేతనాన్ని కూడా అందజేస్తారని చెప్పారు. దాన్ని కూడా త్వరలో అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా మా నిరుద్యోగుల తరఫున మేము కోరుతూ ఉన్నాం. ఈ యొక్క 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా బాధితులు ఉన్నారంటే ఒకటి నిరుద్యోగమైన మేము, 2 చేపల చెరువు రైతులమైన మేమే. ఉద్యోగం లేక చేపల చెరువులు అమ్మట గట్టులు అమ్మట తిరిగి, రొయ్యల చెరువులు అమ్మట గట్టులు అమ్మట తిరిగి రెయ్యం పగలు కష్టపడ్డాము మేమే. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన అరాచకం అంతా ఇంత కాదు, యూనిట్ ధరని 50 రూపాయలు ఉన్న యూనిట్ ధరని నువ్వు ఎంత చేసావు? యూనిట్ ధరని 3.85 రూపాయలు చేసిన దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నాయంటే నువ్వే. అది 3.85 రూపాయలు ఒక రకంగా, 50 రూపాయలు ఒక రకంగా అని చెప్పి ఆ యొక్క పంపిణీ విషయంలో కూడా, కరెంటు బిల్లు విషయంలో కూడా విభజన చేసి ప్రజల్ని మభ్య పెట్టిన దౌర్భాగ్యుడు దగలు బాచి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. కొల్లేరు ప్రాంతంలో ఉపాధి అవకాశాలు సృష్టించడానికి చంద్రబాబు గారు ఒక హామీని ఇచ్చారు ఇది తెంగళూరులో. ఆయన ఏ హామీ ఇచ్చారంటే కొల్లేరులో 5 నుంచి 3 కాంటర్లు కుదిస్తాం, కొల్లేరు ప్రాంత ప్రజలు ఒక ఉపాధిని కల్పిస్తామని చెప్పి ప్రధానంగా చెప్పడం జరిగింది. దాన్ని కూడా మరొకసారి మా అధినాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మరొక గొప్ప విషయం ఏంటంటే కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ యొక్క ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భూమిక పోషిస్తూ ఉంది. దానివల్ల మరొకసారి మేము కోరేది ఏంటంటే చంద్రబాబు గారిని వీలైనంత త్వరగా 5 నుంచి 3 కాంటర్లు కుదించి కొల్లేరు ప్రాంతంలోని దాదాపు 250,000 మంది అమాయక ప్రజలకు ఒక తగిన న్యాయాన్ని చేసి మాకు కాసంత అన్నం పెట్టమని చెప్పి పేద ప్రజలు ఈ సందర్భంగా బాధపడుతూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. దయచేసి మీరు త్వరగా 5 నుంచి 3 కాంటర్లు కుదించి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే కొల్లేరులో ఉప్పు నీరు సమస్య, ఎక్కడైతే ఉప్పుటేరులోని దిగువ ప్రాంతం ఉందో దిగువ ప్రాంతంలోని సముద్రంలోని ఉప్పు నీరు ఎగువ ప్రాంతానికి ప్రవహించి చేపల చెరువులు కానీ ఈ యొక్క ప్రాంతం అంతా అక్కడ కలుషితమైన సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని కూడా వీలైన త్వరగా ఒక రెగ్యులేటరు
ఆ ఉప్పుటేరు యొక్క ముఖద్వారం వద్ద, అంటే ఈ ఉప్పుటేరు ఏదైతే సముద్రంలో కలుస్తుందో ఆ ప్రాంతంలో నిర్మించడం వల్ల మా ప్రాంతానికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఇచ్చారు. ఆయన ఏ హామీ ఇచ్చారంటే కొల్లేరు ప్రజల్ని పూర్తిగా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం ఏదైతే ఉందో అది ఈరోజు మీ యొక్క మీడియా ముఖంగా తెలియపరుస్తాం. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలు విషయంలో అసలు ఏమీ చేయలేదు. ఆయన ఏ హామీలు ఇచ్చారో వాటన్నింటిని కూడా మీ దృష్టిలో పెట్టే ప్రయత్నం ఇప్పుడు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 3 హామీలు ఇచ్చారు. ఈ కొల్లేరు విషయంలోనే కాదు, లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి చాలా ఇబ్బందులు పెట్టారు. దానికి ఫలితమే ఈరోజు నా పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ, కొల్లేరు ప్రాంతంలోని ప్రజలు దాదాపు 120,000 మంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించాలని, ప్రధానంగా ఇటువంటి అబద్ధపు హామీలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఫాలో అయ్యే నాయకులకు ఇది భవిష్యత్తులో ఒక గొడ్డలి పెట్టుగా మారుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.